మెదక్ సిఎస్ఏ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో గిరిజన అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని సర్వమతాలను గౌరవిస్తూ రాష్ట్ర శ్రేయస్సును కోరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు యేసుప్రభు ఆశీస్సులు ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, అందులో భాగంగా క్రైస్తవ సోదరులకు గిఫ్ట్ ప్యాకెట్లు ఇస్తూ గొప్పగా సన్మానించుకోవడం జరుగుతుందన్నారు. కుటుంబ సభ్యులతో మెదక్ చర్చిని సందర్శించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రంలో ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని, దానిపై యేసుప్రభువు చల్లని చూపు, నిండు మనసు ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ క్రైస్తవులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇంత గొప్ప మహాదేవాలయం మన మెదకులో ఉండటం అదృష్టమన్నారు. పేదవారి కోసం కట్టిన ఈ మహాదేవాలయం ఆసియా ఖండంలో రెండో పెద్ద చర్చిగా ప్రసిద్ధి చెందడం గొప్ప వరమన్నారు. యేసుప్రభువు చూపిన మార్గాలను అనుసరిస్తూ ముందుకు వెళ్లాలని ఆమె కోరారు. మన చర్చ్ లో ప్రార్థనలు చేయడం కోసం, దేవుని బ్లెస్సింగ్స్ తీసుకోవడం కోసం, ఇక్కడ ప్రజలకు మంచి జరగాలని మన దగ్గరికి విచ్చేసిన మంత్రి పదవులు సత్యవతి రాఘోడ్ గారికి, సుభాష్ రెడ్డి గారికి, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు గంగన్న గారికి, ఇక్కడ కౌన్సిలర్ రాజు గారికి, మరి అదేవిధంగా మొన్ననే మన ఫస్ట్ టైం క్రిస్టన సోదరి మనకి అందరికీ గాయకులకు అందరికీ కూడా, ముఖ్యంగా మా మీడియా మిత్రులందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ప్రణామయుడు, మరి ప్రేమ స్వరూపుడైన ఆ దేవదేవుడు కొలుస్తూ మనందరం కూడా ఈరోజు ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ఇంత గొప్ప మహాదేవాలయం మెదకులో ఉండడం మనందరి అదృష్టం. మరి అప్పుడు పేదవారి కోసం కట్టిన ఈ చర్చ్ ప్రాంగణం ఈరోజు మహాదేవాలయంగా ఆసియా ఖండంలోనే రెండవ చర్చ్గా, పెద్ద చర్చ్గా పిలువబడుతున్న ఈ మహాదేవాలయాన్ని అనేక మంది భక్తులు దర్శించుకోవడం జరుగుతూ ఉంది. ఈసారి నేను అధికారులుగానే ఇక్కడ నిర్వాహకులను కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలకు కూడా భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. అన్ని రకాల అన్ని వేస్ చేయడం వల్ల చాలా ఫ్రీగా భక్తులు మావుతూ ఉన్నారు. ఇక్కడ కూడా క్రౌడ్ లేకుండా ఇబ్బంది పడకుండా ఉన్నారు. అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా మరి ఏర్పాట్లు కూడా బాగానే చేసి వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తారు. పేదవాళ్లకు బట్టలు పంపిణీ, వాళ్ళకి ఇస్తూ మా క్రైస్తవ సోదరులందరినీ కూడా గొప్పగా సన్మానించుకోవడం కేసీఆర్ గారి దయాగుణానికి నిదర్శనం. ఆ యేసు ప్రభువు ఏం కోరుకున్నారో దాన్ని ఎందుకు చేస్తాం, ఆచరణలో చూపిస్తున్నాం. నాయకుడి రాష్ట్రానికి పాలించడం, ఆయన పాలనలో మరి బాలనలో ప్రజలకు నాయకుడికి మధ్యలో బాలనగా మేము ఉండడం అనేది నిజంగా మా అదృష్టం. అందుకనే మరి ఈరోజు ఈ చర్చిని సందర్శించాలి. మా అయ్యవార్లందరూ కూడా, మా ఫాదర్స్ అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించారు. స్వామి ఆ యేసు ప్రభు యొక్క కటాక్షం కృపను ప్రజలందరికీ ప్రసాదించే విధంగా మరి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ప్రాంతం సుభిక్షంగా ఉండాలి అని మరి కోరుకున్నారు. అదేవిధంగా ఉండాలని ఈ రాష్ట్రంలో పేదలకు అన్ని కులాల అన్ని మతాలకు ఏదైతే సంక్షేమం అభివృద్ధి జరుగుతూ ఉందో కలుగుతూ ఉందో, అది దేశంలో ఉండే అనేక మంది దళిత గిరిజన పేదవాళ్ళకు అందే విధంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే సంకల్పించి ఈరోజు బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా తెలంగాణ రాష్ట్ర సమితి ఏ విధంగా ఆవిర్భవించిందో, మా భారత రాష్ట్ర సమితి కూడా యేసు ప్రభు చల్లని చూపు, చల్లని నీడ, చల్లని ఆశస్సుకు ఉండాలి. వారు మరింత విజయంతో ముందుకు సాగే విధంగా మరి మా ముఖ్యమంత్రి గారికి రెండు మనసులో ఆశీర్వదించాలని, ఆ ఆశస్సు ఎవరు ఉండాలని కోరుకుంటూ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నేను కూడా మనసుకుంటున్నాను స్వామి. ప్రార్థిస్తామని థ్యాంక్ యూ వెరీ మచ్.